ప్రభునందు నా పిల్లలైన వారందరికీ శుభం పలికి చెప్పే మాటలు. నాగటి మీద చెయ్యి వేశాం. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా అవి కష్టాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, సమస్యలు కానివ్వండి, రోగాలు కానివ్వండి, ప్రతిదానికి మనం తలదించక భుజం ఒడ్డి నిలబడి మనం అనుకున్న దానిని సక్సెస్ చేయాలి. అది దేవుని అనంతకాల ఆలోచన. ఈ ఆలోచనలో మనం గెలవాలని కోరుకున్నాడు తండ్రి, మనం రావాలని కోరుకున్నాడు తండ్రి. నరులు మీరు తిరిగి రండి అని చెప్పాడు తండ్రి. ఆ పిలుపుకు లోబడిన మనం పరిగెత్తాలి. నిజంగా ఈ విధంగా దేవుని పని మీద చెయ్యి వేసిన మనమంతా దేవుని కొరకు బ్రతకటానికి దేవుని వలన సృష్టింపబడిన వారమని మర్చిపోకూడదు. మనము దేవుని వలన పంపబడిన వారము, సాక్షాత్తు దేవునికే పుట్టిన వారం, తండ్రి అభీష్టాన్ని నెరవేర్చటానికి వ్రాయబడిన ప్రకారం ఎవరి పత్రిక మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పౌలు గారు రాస్తారు, వ్రాయబడిన ప్రకారము అంటాడు. ఎబ్రి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఎబ్రి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు అంటున్నాడు తన గురించి ప్రవక్తల గ్రంథములో వ్రాయబడిన వాస్తవాలు. ఇంకా ప్రవక్తల కాలం నాటికి యేసుప్రభు పుట్టలేదు, రాలేదు. క్రీస్తుకు ముందటి ప్రవచించిన ప్రవచనాలు ఇవన్నీ. ఆ ప్రవచనంలో ఏముందంటే గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అంటున్నాడు. అంటే కన్న తండ్రి ఏం చేసిన వాటిని ముందుగా వ్రాసుకుంటాడు అనేది మనం గమనించాలి. ఏమండి రాసుకునేవాళ్ళు ఎవరు? చాలామంది డైరీలు రాసుకుంటారు, జరిగినవి రాసుకుంటారు, ప్రోగ్రాములు రాసుకుంటారు, జరగబోయేవి రాసుకుంటారు. ఒక వచనాన్ని మనం చూద్దాం. యోహాను 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని ఇష్ట ప్రకారం కీర్తన 40:6-7 కీర్తన 40:6-7 బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు తండ్రి, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్టలో నా గురించి నువ్వు రాసుకున్న దానిని నెరవేర్చుటకు ప్రస్తుతము నేను భూమి మీదకి వచ్చి ఉన్నాను. అది బాగా ఆలోచించండి. క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలంలో కీర్తనకారుడు రాసినటువంటి ప్రొఫెసీ ప్రవచనం.
ఆ ప్రవచనం నెరవేరడానికి 1000 ఇయర్స్ పట్టింది. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కీర్తనకారుడికి తెలియజేసినది మళ్ళా చదువుతాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు కీర్తనకారునికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయించినది ఏమను వ్రాయించాడంటే బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరలేదు తండ్రి, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. అంటే వినటానికి, వినటానికి చెవులు ఒక్కటే ఎందుకు అంటున్నాడు? ఇక్కడ వినాలి అనే దానికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు దేవుడు. ఏమండి అందరూ వింటారండి, మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. చెవులు గురించి ప్రత్యేకంగా ఏంటంటే దేవునికి లోబడి బ్రతకాలి అన్నది, విశ్వాసము కలగాలి అన్నది మొదట వినుట వలనే కలుగుతుంది. మర్చిపోకండి, ఏమంటే చూస్తే నమ్మడం కాదండి, ఏదో జరిగితే నమ్మటం కాదండి. ఏవి చూడకపోయినా ఏది జరగకపోయినా కేవలం ఒక మాట, ఆ మాట మనం విని జరిగిస్తేనట అది ఎంత గొప్పది అంటే వినుట వలన నీకు నమ్మకం దేవుడు ఉన్నాడని కానీ, పరలోకం ఉన్నదని కానీ, ఒక నరకగుండం అనేది ఉన్నది కానీ ఉన్నదని కానీ, ఈరోజు బైబిల్లో రాయబడిన ఎన్నో శాస్త్రాతీత చారిత్రాత్మకాతీత ఎన్నో సంగతులు రాయబడ్డాయి. అవన్నీ మీ డాడీ కేవలం నమ్మే ఇదంతా ఈ సవాళ్ళు కానీ లేదంటే ఎదిరించటం కానీ ఎన్నో వాటిని నమ్మి, బైబిల్ నేను ఎంత నమ్మకపోతే, బైబిల్ ఎంత దృఢమైనది, ఖచ్చితమైనది, యథార్థమైనది, శాస్త్రాతీతమైనది అని నాకు ఎంత నమ్మకం బైబిల్ మీద కలిగిందో మీరు ఆలోచించండి. నా నమ్మకమే నన్ను ఇంతటి వాడిని, నాకు ఇంతమంది పిల్లల్ని దేవుడు అనుగ్రహించాడు. నీవు నాకు చెవులు ఇచ్చావు వినటానికి, దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదే, పుస్తకపు చిట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. 1000 ఇయర్స్ బ్యాక్ యేసు ఇంకా రాలేదండి, ఇంకప్పటికి తండ్రి దగ్గరే ఉన్నాడు. యేసు పరలోకంలో తండ్రి దగ్గరే ఉన్నాడు. తండ్రి దగ్గర ఉన్నాడు గనక తండ్రి చెప్పాడు, నాయన నువ్వు వెళ్ళాలి ఆఫ్టర్ 1000 ఇయర్స్, యూదాగోత్రం నుండే నువ్వు రావాలి గనక, యాకోబులో నక్షత్రం ఉదయించాలి గనక, యూదా ముద్దు నుండి చిగురొచ్చినట్టుగా ఆ వంశములోనే నువ్వు ఆ తరాలలో నీకు నిర్ణయించిన కాలాన్ని, నీకు ఇవ్వబడిన కాలాన్ని నేను నీకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేయకూడక. అలాగే తండ్రి, అలాగే ఎవరి పత్రిక 10వ అధ్యాయంలో 7వ వచనంలో సేమ్ కీర్తనకారుడు ఏమైతే చెప్పాడో క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం అవే మాటలు 1000 ఏళ్ల తర్వాత వచ్చిన యేసుక్రీస్తు బలి, సేమ్ రిపీటింగ్ వర్డ్స్, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కాని తండ్రి, పశువులు పక్షులు వాటి దేహాల్ని మీకు బలిమ్మని నువ్వు అడగలేదు, నన్ను నా దేహాన్నే బలిమ్మని అడిగావు, నన్ను బలి కోరుతున్నావు. నా తరఫున గొర్రె మేకలు వద్దా, నా తరఫున పక్షులు వద్దా బలి? వద్దు నాయన, నువ్వే బలి కావాలి. అబ్రహాము కుమారుని బలి ఇమ్మన్నాడు. అబ్రహాము తండ్రి మనస్సు, అబ్రహాము తండ్రిగా అతని మనస్సుని మనస్సులోనికి చూసిన తండ్రి ఇస్సాకును చంపనివ్వలేదు, బలి ఇవ్వనివ్వలేదు, గొర్రె పిల్లనే తీసుకొచ్చాడు. కానీ మొట్టమొదటిగా భూమి మీద తండ్రులైన వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళ కన్న కొడుకుని జ్యేష్ఠ కుమారుని బలి ఇవ్వగలరా? ఇవ్వలేరు. అందుకే ఆ బలి ఇవ్వటానికి తన కొడుకునే ఎంపిక చేశాడు, తన జ్యేష్ఠ కుమారుణ్ణి.
నేను బలి ఇవ్వాలని ఆయన లోకానికి ఒక నీతిని నేర్పించాలి. రాబోయే నీ తమ్ముళ్ళు నీ చెల్లెళ్ళు ఎందరో ఉన్నారు సమాజంలో నీ తరువాత. వాళ్ళు 2000 సంవత్సరాల తర్వాత ఇండియా దేశంలో జన్మించారు వాళ్ళందరూ. వాళ్ళందరి కొరకు నేను బలి చెయ్యాలి. ఏం వాళ్ళ కొరకైనా వాళ్ళే తెలుసుకుంటారు నాయన, వాళ్ళు మాత్రమే నన్ను తెలుసుకుంటారు, నా ఉద్దేశాలను తెలుసుకుంటారు, నా మనస్సును తెలుసుకుంటారు. మరి మిగిలిన వారు తండ్రి వాడు తెలుసుకోరు నాయన. వాళ్ళ కోసం బలి తీసుకుంటారే తప్ప నా కోసం బలి కాలేరు వాళ్ళు. వాళ్ళు చాలా క్రూరులైపోతారు నాయన. ఇలాంటి క్రూర సమాజంలో బలిదానం చేసే నీ పిల్లలు ఉంటారా? ఉంటారు నాయన, ఉంటారు. బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని తండ్రి, నాకొక శరీరాన్ని ఇచ్చావు. పూర్ణ హోమాలు, ధూపాలు, నైవేద్యాలు నీకు ఇష్టమైనవి కావు. గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నీ ఇష్టాన్ని నెరవేర్చటానికే ఇదిగో 1000 ఏళ్ల తర్వాత నేను వచ్చాను. నువ్వు రాసినది నెరవేరాలిగా, నువ్వు రాసుకున్న దానికి టిక్కు పెట్టాలిగా జరిగిందని, నువ్వు రాసుకున్నది అక్షరాలా రాసుకున్నది నెరవేరాలి, నెరవేర్చుతాను, నా ద్వారా నెరవేర్చాలనుకుని ఏమి నీ గ్రంథపు చెట్లో నన్ను గూర్చి రాసుకున్నావో కన్న తండ్రి, భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద ఉన్న ఈ ప్రేరణలు, ఈ ఆశలు ఇవన్నీ చూసిన తర్వాత, ఈ బాధలు, మరణ వేదనలు అయినా నీకోసం మరణిస్తాను, బలవుతాను. యోహానులో ఏం చదివానైనా 1:14లో ఆ వాక్యమే, ఆ మాటలే, ఆ వాక్యమే, ఆ మాటలే, నన్ను గూర్చి వ్రాయబడిన మాటలే. మాటలైన నేను మా మాటలు నన్నుగానే బలి కోరుకున్నావా తండ్రి? నీ నోట నుంచి వచ్చిన మాటనైనా నేను, నీలో నుండి బయటకు వచ్చిన జ్యేష్ఠుడుగా నేను ఆ మాటనే బలిగా తీసుకుంటావా తండ్రి? నువ్వు మాటవు గనుకే, ఆ మాట విన్నావు గనుకే, వినికిడి విన్నది నమ్ముతున్నావు గనుకే, నువ్వు అన్నీ చూసి నమ్ముతున్నావు నాయన. అవునా నాయన యేసు, నువ్వు అవన్నీ చూసే కదా నమ్ముతున్నావు. అవును తండ్రి, మీ దగ్గర ఉన్నాను గనక ఇవన్నీ నాకు తెలుసు. మరి నీ తమ్ముళ్ళు ఏమీ తెలియని అమాయకులరా వాళ్ళు? రాబోయే నీ తమ్ముళ్ళు భారతదేశంలో ఆయా తల్లుల గర్భాన్న నేను జన్మింపజేసిన నా పిల్లలు నీ తమ్ముళ్ళు. వాళ్ళేమీ చూడలేదు, అనుభవించలేదు, భవిష్యత్తు తెలియని వారు, గతాన్ని ఏమీ ఎరుగని వారు. నువ్వైతే నా ప్రక్కన ఉన్నావు, పరలోకాన్ని అనుభవిస్తున్నావు, భూలోకాన్ని చూస్తున్నావు, భూలోకాన్ని కలిగించావు, అన్నిటిలోనూ పాత్రధారివి నువ్వు. మరి నువ్వు మరణించాలి. ఇవన్నీ చూసి మరణిస్తున్నావు నువ్వు. ఏమీ చూడకుండా మరణించేవారే చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. గ్రేడు పెంచాను నాయన వాళ్ళకి. చూసిన పూర్వీకులు, పితరులు కానీ, చూసిన ప్రవక్తలు కానీ, చూసిన రాజులు కానీ, ఏదో ఒకటి చూశారు దేవుడు ఉన్నాడని. ఏమీ చూడని అమాయక జనాంగంరా మొదటి శతాబ్దం నుంచి పుట్టుకొస్తున్న వారంతా. అలా పుట్టుకొచ్చిన వారిలో ఎందరో 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 99 పాళ్ళు రాలిపోతే, ఒక పాళ్ళు నిలబడితే భూమి మీద, ఒక పాళ్ళు భూమి మీద నిలబడితే 20వ శేషం వచ్చిందిరా నాకు, 20వ శేషం వచ్చింది. వాళ్ళు ఏమీ చూడని వారు ఎలా నమ్ముతారు అనుకున్నావు? చెవులిచ్చాను కదా, వినికిడి ఉంది కదా, నమ్మాలి కదా, చెయ్యాలి కదా, నమ్మిన దానికి నాగటి మీద చెయ్య వేశారు కదా, వేసిన దానికి దున్నాలి కదా, పంట ఫలించాలి కదా.
నిజంగా దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని భూమి మీద మనకి ఇచ్చాడో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. నా మాట విని నా కొరకు బలర్పించాడు నా కొడుకు. నా నుంచి నా దగ్గర నాతో మాట్లాడి నాతో ఉండి వెళ్ళినవాడు నా కొడుకు. కానీ 20వ శతాబ్దంలో పుట్టిన మీరు ప్రారంభ శతాబ్దంలో ఉన్న ప్రారంభకులు, ప్రారంభ శతాబ్దంలో ఉన్నవాళ్ళు కొన్నైనా మరణించిన వారు లేవడం చూశాడు, కుష్ఠరోగులను బాగు చేయడం చూశారు, సముద్రం మీద నడవటం చూశారు, 5 రొట్టెలు 2 చేపలతో 1,000 మందికి ఆహారం వడ్డించినది చూశారు. వాళ్ళు కూడా కొన్ని చూశారు. యేసుక్రీస్తు మరణించడం చూశారు, యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచిన దినం చూశారు, వాళ్ళకు విశ్వాసం చూశారు కూడా. యోహాను సువార్త 20వ అధ్యాయము 29 యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం యేసు నీవు నన్ను చూశావు కదయ్యా తోమా, నన్ను చూసి నమ్మావు కదయ్యా, చూడక నమ్మువారు మీ తదనంతరం భూమి మీదికి నా పిల్లలు రాబోతున్నారు. మీకంటే చూడక నమ్మువారు గొప్పవాళ్ళు అవుతారు. తోమా తోమా, నీకంటే గొప్పవాళ్ళు అవుతారు చూడక నమ్మువారు. నువ్వు అపోస్తులలో ఒకడవయ్యావు, నా కొరకు ప్రాణాలు పెడతావు. సార్వత్రిక దేవుని సంఘం ఆరంభానికి పునాది మీరే కావచ్చు, కానీ మరో 2000 సంవత్సరాల తర్వాత ఒక తరం రాబోతుంది. మరో 2000 సంవత్సరాల తర్వాత ఒక తరం రాబోతుంది. ఎవరా తరం? ఎక్కడిదా తరం? ఎక్కడ నుంచి వస్తున్నదా తరం? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. వాట్ ఎ వండర్ఫుల్ లవ్. ఏంటి మీ ప్రేమ? పెళ్ళికూతురు ఫోటో పెళ్ళికొడుకు చూడాలి, పెళ్ళికొడుకు ఫోటో పెళ్ళికూతురు చూడాలి, పెళ్ళికూతురిని అబ్బాయి తాలూకోవాళ్ళు చూడాలి, పెళ్ళికొడుకుని అమ్మాయి తాలూకోవాళ్ళు చూడాలి. అర్హతలు నచ్చాలి, క్వాలిఫికేషన్లు ఉండాలి, చదువు సంధ్యలు ఉండాలి, జాబ్ ఉండాలి, పెద్ద జీతం ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి. ఇవన్నీ చూసి జరుగుతున్న కార్యక్రమాలు భూమి మీద. సర్వేశ్వరుడైన నేను, సర్వశక్తి సంపూర్ణుడైన నేను నా శక్తిని నా పిల్లల ముందు కనపరచలేని చట్టాన్ని నేను చేసుకున్నాను నా పిల్లల కోసం. నేను కనబడను, ఇక నేను వినబడను, నేను ప్రత్యక్షంగా నా మాటలు నేను ఎవరికి వినిపించలేను, నేను ప్రత్యక్షంగా నా పిల్లలకు నేను ఏదో రూపంలో కనిపించలేను. ఏటి చూడక వినక నిన్ను నమ్మిన వారు ఉంటారా తండ్రి? అదే గొప్ప తరం రాబోతుంది, అదే నా తరం. నా కుమారుడైన యేసు సొంత సోదరులదు తరం. నా కుమారుడు వాడందరిలో జ్యేష్ఠుడు కావాలని, అది నా కుమారుడి తరం. వాళ్ళకి పర్యవేక్షణగా పరిశుద్ధాత్మదేవుణ్ణి 2000 సంవత్సరాలుగా భూమి మీద నా పిల్లలు ఎదుట విడిచిపెట్టానే, అది నా కుమారుని తరం కోసం. అదే తరం. ఆ తరం ఎవరు, ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు? ప్రవచనం జరిగిన తర్వాత 1000 సంవత్సరాలు గడిచాక ప్రవచనం నెరవేర్పు జరిగింది. యేసుక్రీస్తు వచ్చాడు కీర్తనకారుడు ప్రవచన సారం. మరి మనం గురించి రాత్రి ప్రసన్నబాబు గారు అన్యజనులు దేవుని పిల్లలు అవటానికి యెషయాగ్రంథంలో 2వ అధ్యాయంలో చదివించారు. అనేక మంది అన్యజనులు 2వ అధ్యాయం 2వ వచనం యెషయాగ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం అనేక మంది అన్యజనులు అంత్యదినములలో అంటే 2000 ప్రారంభం నుంచి యేసుక్రీస్తు దగ్గర నుంచి నేటి వరకు అంత్యదినములే అన్నీ. ఏ అంత్యదినాలు? అంత్యదినాలలో ప్రారంభంలో వచ్చిన అన్యజనులు ఉన్నారు. కొర్నేలి ఇంట పేతురు ప్రసంగం చేసినప్పుడు బాప్తీసాల పొందిన అన్యజనుల ప్రవేశం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు 2020 వరకు
ఎంతమంది అన్యజనుల ప్రవేశం జరుగుతుంది. అన్యజనుల ప్రవేశం అంటే ఇస్రాయేలీలు తెగకు చెందని శారీరకత సంబంధం లేని వాళ్ళు. అబ్రహాం సంతానం విశ్వాసులకు తండ్రి. విని 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 వినుట వలన అబ్రహాము దేవుని నమ్మెను, చూడకపోయినా అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అనేది చూడకపోయినా నమ్మటం. ఈరోజు నీతి అనేది మనం ఆయన్ని చూడకపోయినా మనం నమ్మాం, ఆయన ఉన్నాడని నమ్మాం, పరలోకం ఉందని నమ్మాం, ఆయన మాటలన్నీ నమ్మాం, రాయబడిన మాటలన్నీ నమ్ముతున్నాం, నమ్ముతూనే ఉంటాం చివరి వరకు. నమ్మిక అంచెదినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచబడుతుంది. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లుగా సమస్త అన్యజనులు, అన్యజనులు యూదులు కాదు అన్యజనులు, సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదరు. ప్రవాహము వచ్చినట్లుగా అన్నాడు ఆయన మాటకి. వ్రాయబడిన దానికి అన్యాయం జరిగింది. ఇక్కడ ప్రవాహంలో రావాలని కోరుకున్నాడు కన్న తండ్రి తన పిల్లలండి. వాళ్ళెవరు? అశేషమైన ఈ జనమంతా తన గర్భవాసం నుండి వచ్చిన వాళ్ళే. కానీ వ్రాయబడింది వాళ్ళ కోసం, మన కోసం వ్రాయబడింది. క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా రాయబడింది. ఇది మన 2020 క్రీస్తుపూర్వం 700 2700 సంవత్సరాల క్రితం మన కొరకు రాయబడింది. యెషయా గ్రంథంలో, యిర్మీయా గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాలలో, రాజుల గ్రంథాలలో ఎన్నో సంగతులు మన గురించి లేఖనాలు రాయబడ్డాయి మనం వస్తామని. ఇశ్రాయేలీలు సముద్ర తీరమున నిస్సకరేణువుల్లా ఉన్న వాళ్ళంతా పోయారు. ఆకాశ మండలమందున నక్షత్రాలు లెక్కింపలేనంత మంది ఇశ్రాయేలీలు వచ్చిన దేవునికి కాకుండా, రాయబడిన వారు కాకుండా డ్యామేజ్ అయిపోయారు వాళ్ళంతా. వాడి గురించి ఏం రాస్తున్నాడు? కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం ప్రారంభం నుంచి, రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం, సహోదరులారా ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష వారి విషయమై దేవునికి చేయు ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తాడండి పౌలు గారు వాళ్ళ గురించి? వాళ్ళ గురించి పౌలు గారు ఏం ప్రార్థన చేస్తారు? తండ్రి, అబ్రహాము మా పూర్వీకుడైన అబ్రహాముకు నువ్విచ్చిన మాట, మా పితృడైన అబ్రహాముకు విశ్వాసులకు తండ్రికి నువ్విచ్చిన మాట, సముద్ర తీరమునున్న ఇసుకరేణువులు, ఆకాశమందున్న లెక్కలేనన్ని నక్షత్రాలు, అంతగా రావలసినటువంటి నీ పిల్లలు ఇశ్రాయేలీలు, దేవుని యందు ఆసక్తి గలవారు వాళ్ళు, వారి గురించి నేను సాక్ష్యం ఇస్తానంటున్నాడు పౌలు. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఎందుకంటే వారు దేవుని నీతి వ్రాయబడినది వినబడుతున్నది, వ్రాయబడినది చదివితే వినబడేది, వ్రాయబడుతున్నది చదివితే వినబడేది. ప్రవక్తల గ్రంథాలు, లేఖనాలు, మోషే రాసిన ధర్మశాస్త్రం అన్నీ వ్రాయబడినవి. వాడు చదువుతున్నా, ప్రతిదినమో దాన్ని చదువుతున్నా, దానికి లోబడిని వాళ్ళు. దేవుని నీతిని ఎరుగక, వ్రాయబడిన దేవుని నీతిని ఎరుగక, తమ సొంత నీతిని స్థాపించుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వాళ్ళంతా పోయారు, వాళ్ళంతా నాశనం అయిపోయి వ్రాయబడినది డ్యామేజ్ అయింది. అక్కడ వ్రాయబడినది డ్యామేజ్ అయిపోయింది. అబ్రహాముకి ఇచ్చిన మాట, దేవుడు రాయించిన మాట, ఆకాశ నక్షత్రాలలా ఉంటారనే మాట, సముద్ర తీరం ఇసుకరేణువులా ఉంటారన్న మాట బూడిదైపోయింది. వాళ్ళు వినలేదు. పేతురు 1వ అధ్యాయం, 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం, మీరు ఆయనను చూడకపోయిన మన గురించి ఇప్పుడు చెబుతున్న మాట, వాళ్ళు పోయిన వారి మాట, వాళ్ళందరూ కొట్టుకుపోయిన వారి మాట. ఈరోజు మన గురించి చెప్పబడుతున్న మాట, ఈరోజు నా పిల్లల గురించి నేను చదువుతుంటే ఏమండి ఇచ్చేశారు అనే మాట చిన్నదండి. ఇవ్వటానికి మనస్సులో సిద్ధపడ్డారు, అది చాలా పెద్ద మాట అండి.
వినబడింది, తండ్రి మాట వినబడింది. పరలోకం చూడని వారు వాళ్ళంతా, మీరాయనను చూడకపోయినను మీరాయనను ప్రేమిస్తున్నారా నా పిల్లలారా? ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మై చిల్డ్రన్. ఎప్పుడు మాట చెప్తాను, వారు కడు బీదలైనను, వాళ్ళ వాళ్ళ స్టేటస్ చెప్తున్నాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం, ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్య, పరిశుద్ధుల కొరకైన పరిచర్య, దేవుని కుమారుడిగా ఉండి దేవుని కొరకు వచ్చే ఉద్యోగాన్ని త్యాగం చేసేసి, నా తండ్రి పనుల కంటేనా ఇవి? నా తండ్రి పనులు కదా ఇవి, నా తండ్రి పని నేను చేయాలి కదా. తన తండ్రి పని కోసం తనకున్న దానిని త్యాగం చేసినందుకు 3వ, 4వ గొప్పవాడినిగా మార్చాడు. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకుని, ఏమండి మనఃపూర్వకంగా వాళ్ళు ఇచ్చారండి, వాళ్ళు ఇచ్చారండి, మనఃపూర్వకంగా వాళ్ళు ఇచ్చారండి, సిద్ధపడిపోయారు, మనస్పూర్వకంగా సిద్ధపడిపోయారు. ఎప్పుడో దేవుడు రాయించిన మాటను ఈరోజు ఈ తరంలో ఈ జనరేషన్లో 20వ, 21వ శతాబ్దంలో వచ్చిన నా పిల్లలు చెవులు గలవారుగా వ్రాయబడిన వాటిని జరిగించటానికి వచ్చిన కారణ జన్ములు కాదంటారా వీళ్ళు? చెప్పండి, కారణ జన్ములు కాదా? ఒక యేసు కారణ జన్ముడు, ఒక దావీదు కారణ జన్ముడు, ఒక పౌలు కారణ జన్ముడు, ఒక సంసోను కారణ జన్ముడు, నా పిల్లలు కారణ జన్ములు, దేవుని పిల్లలారా. ఒక గొప్ప జనాంగం, కారణ జన్మ జనాంగం ఇది. 760 కోట్లు ఈ తరంలో 760 కోట్ల మంది మీద ఆశలు పెట్టుకున్న తండ్రి అబాసపాలు అయ్యాడండి. అబాసపాలు చేశారు వీళ్ళందరూ, వీళ్ళందరూ అబాసపాలు చేశారు ఆయన. కానీ ఈ తరంలో జన్మించిన మనం, మొదటి పేతురు 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరాయన్ని చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన కనులారా చూడకపోయినను విశ్వసించుచున్నారు. మీ విశ్వాసానికి ఫలం అనగా ఆత్మరక్షణ పొందుతున్నారు. మీ ఆత్మ రక్షింపబడిపోయింది. చెప్పని అసఖ్యము కానీ, చెప్పని అసఖ్యము కానీ, మహిమాయుక్తమునైనా సంతోషము గలవారే, చెప్పని అసఖ్యము కానీ మహిమాయుక్తము గల సంతోషము గలవారే. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏటండి భాష, ఆనందించుచున్నారు. ఆనందిస్తున్నారా ఇప్పుడు మీరు? ఆనందిస్తున్నారా డాడీ మాటలు విని? మీరు కారణ జన్మలు. మొదటి శతాబ్దంలో శేషమే రక్షింపబడింది. 19 శతాబ్దాలు నిర్వీర్యమైపోయాయి, నీరు గారిపోయింది. 19 శతాబ్దాల్లో పుట్టిన వారు నీరు గారిపోయారు. 1900 సంవత్సరాల కాలంలో పుట్టిన వాళ్ళు నీరు గారిపోయారు, రాలిపోయారు. తల్లి గర్భంలో రాలిపోయినా బాగున్ను, నిత్య జీవానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు భూమి మీద బట్ట కట్టడానికి బ్రతికించబడిన, దేవుని వలన బ్రతికింపబడి, దేవుని వలన నడిపింపబడి, మాతృగర్భంలో నిలబెట్టి బయటికి పంపి ఈ భూమి మీద పరిగెట్టమంటే, నాగటి మీద చెయ్యి, నాగలంటే తెలియని వాళ్ళు, నాగటి మీద చెయ్యి అంటే అర్థం కాని వాళ్ళు, నాశనానికి పోతున్న కోటాను కోట్ల మందిలో వేల మంది అండి, కోట్లు 760 కోట్లు ఎక్కడా, వేల మంది ఎక్కడా? శేషము. ఆనాడు శేషమే రక్షింపబడింది, ఈనాడు శేషమే రక్షింపబడింది. ఈ గొప్ప ఈ దేవుని యొక్క సంకల్పం, నువ్వు పుట్టకముందు రాయబడినది నెరవేరడానికి భూమి మీదకి వచ్చి, భూమి మీదకి వచ్చిన తర్వాత నా గురించి వ్రాయబడినది ఏదో తెలుసుకొని మీ డాడీ వలన మీ జీవితాలని ఫలంగా పెట్టి నడిపింపబడుతున్నావే. విని, వ్రాయబడిన ప్రకారంగా అలాంటి మీకు దేవుడు చెబుతున్న మాట ఈ మొదటి పేతురు 1వ అధ్యాయం 8వ వచనంలోని మాట, మీరు ఆయనను చూడలేదు ఆయన్ను ప్రేమిస్తున్నారు, ఇప్పుడు ఆయన కనులారా చూడకయే నమ్ముతున్నారు. మీరు ఎంత గొప్పవాళ్ళరా! మీ విశ్వాసానికి ఫలం ఉంటుందర్రా అనగా
ఆత్మరక్షణను పొందుతున్నారు. అనుదినము ఆత్మరక్షణ పొందుతున్నారు. చెప్పనశక్యము కాని, చెప్పనశక్యము కాని నమ్మగలుగుతున్నారు. ఈ మాటని నమ్మగలుగుతూ వింటున్న ఈ మాటలు చూడక నమ్మిన మీరే వ్రాయబడిన ఈ మాటను నమ్మాలి. ఏమంటున్నాడు? చెప్పనశక్యము కాని మహిమాయుక్తమునైనా సంతోషము గలవారే. ప్రపంచములో ఏ ఒక్కడికి చక్రవర్తులకు లేని సంతోషం నా పిల్లలకు మాత్రమే. వ్రాయబడిన ప్రకారం భూమి మీద జరిగించుచున్న నా పిల్లలకు మాత్రమే. చెప్పనశక్యము కాని మహిమాయుక్తమునైనా సంతోషము గలవారై ఆనందించుచున్నారు. బీ హ్యాపీ, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి, ఆనందించుడి, ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఏ పని చేయకుండా ఆనందించి ఆనందించేవాళ్ళు ఉన్నారండి. క్రిస్మస్ వస్తే ఆనందం, ఈస్టర్ వస్తే ఆనందం. ఏమండి ఇది ఆనందం? నీకు పెళ్ళి అయితే ఆనందం, నీకు పిల్లలు పుడితే ఆనందం. మరిచిపోయావు నాగటి మీద చెయ్యి, మరిచిపోయావు నీ గురించి వ్రాయబడినది, మరిచిపోయావు దాని ప్రకారంగా నడవలసిన మార్గం. కుదర్రా నా పిల్లలు గొప్పవాళ్ళు, మీరు హ్యాపీగా ఉండండి. ఎప్పుడు హ్యాపీగా ఉండండి. సర్వసృష్టి మీ పాదాల కిందే ఉంది, సర్వశక్తులు మీ కాళ్ళ కిందే ఉన్నాయి. దేనికి భయపడకండి. భయపడని నా పిల్లలు భయపడే వాళ్ళని కాపాడుతున్నారు అంటే వాట్ ఏ వండర్ఫుల్ చిల్డ్రన్. ఎంత గొప్పవాళ్ళు నా పిల్లలు, ఎన్ని త్యాగాలు వాళ్ళవి. కారణ జన్ములారా, వ్రాయబడిన వారులారా, మీ కొరకు రాయబడిన దానిని బట్టి అందరూ మీ తండ్రి సేవలో పాలు పొందండే. గాడ్ బ్లెస్ యూ.